ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఓల్డ్ సిటీకి మెట్రో. ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు, ఇదే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. మూసీ సుందరీకరణ కోసం రివర్ ఫ్రంట్ ఏర్పాటు, పాత బస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన. ఇక్కడ హైదరాబాద్ నగర ప్రతిష్టను మరింత పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయని, మిగతా టైంలో అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని చెప్పారు. డెవలప్మెంట్ విషయంలో అందరి సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణ పనులకు శుక్రవారం ఆయన పాతబస్తీలో శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు, ఇదే హైదరాబాద్ ఒరిజినల్ సిటీ. ఈ సిటీని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులీ కుతుబ్షాల నుంచి నిజాం నవాబుల వరకు హైదరాబాద్ కు అంతర్జాతీయ నగరంగా గుర్తింపు తీసుకురావడానికి ఆహర్నిశలు కృషి చేశారు. ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే నీటి అవసరాలు తీర్చినాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీళ్లు తీసుకొచ్చామని సీఎం చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే హైదరాబాద్కు మెట్రో వచ్చిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఇదే సమయంలో వచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైట్గా చెంచల్గూడ జైలును తరలిస్తాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చెంచల్గూడ జైలును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని సీఎం ప్రకటించారు. ఆ ప్లేస్ లో మలక్పేట, చెంచల్గూడ, సైదాబాద్ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు KG to PG వరకు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మిరాలం చెరువు వద్ద త్వరలో 363 కోట్లతో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీ పైన ఫోకస్ పెట్టిండు. వాస్తవానికి ఓల్డ్ సిటీ కుతుబ్షాహీలు వాళ్ళు నిర్మించినటువంటి సిటీ. చార్మినారు 400-500 ఏళ్ల కింద కడితే 400 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఎట్లుంది చార్మినార్? కట్ట నిలబడ్డది, జర్ర అదేదో ఉంటే రిపేర్ చేస్తారు. సో అట్లా భాగ్యనగరాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి నిజాం నవాబులు నిర్మించినటువంటి అనేకమైనటువంటి కట్టడాలు మనం అక్కడ చూడొచ్చు. ఓల్డ్ సిటీ ప్రత్యేకత అంతా ఇంత కాదు. భారతదేశం నుంచి వివిధ దేశాల నుంచి వచ్చి ఓల్డ్ సిటీని చూస్తానికి వస్తారు. మన పక్క ఓల్డ్ సిటీ ఏ గాడెంపాడైందిరా అని మన దిక్కు అంటారు అన్నట్టు. ఆడికి పోతే చాలా అద్భుతాలు ఉంటాయి. వాస్తవానికి ఓల్డ్ సిటీలో ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తారు. అయితే అక్కడ అభివృద్ధి అనేది ఎంఐఎంకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే అక్కడి ప్రజలు అభివృద్ధి చెందితే వీళ్ళు ఆటలు నడవయ్యారు. ఓట్లు ఎందుకు వేస్తారు? నువ్వు ఓల్డ్ సిటీలో చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే మోస్బండి, ఏం చేస్తారంటే మెకానిక్ షాపు, ఏం చేస్తారంటే చెప్పుల దుకాణం, గివే సైకిల్ షాపు, గింతవరకే. కానీ వాళ్ళ విద్య పైన ఎంఐఎం ఎప్పుడు దృష్టి పెట్టలే. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే తెలివి కల్లోళ్ళు అయితే ప్రశ్నిస్తారు. తద్వారా వీళ్ళ పాలన, వీళ్ళ అధికారం చెలాయించబడదు. కాబట్టి ఈ రకంగా చేశారు. ఉండడానికి ఇల్లు కూడా మీదికి చాలా చెప్తారు. ప్రతి ఒక్కరు కలం పెట్టుకోవాలని అసూదివేసి చెప్తా ఉంటాడు. కలం పెట్టుకుంటారు కరెక్టే, కానీ చదివేది ఇగో ఈ రకమైన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఓల్డ్ సిటీలో ప్రజలకి ఎంత అంటే కనీసం ప్రభుత్వ పథకాలు ఏముంటాయి అనేది కూడా తెలవకుండా బతుకుతూ ఉంటారు. వాళ్లకు ఈ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కలిసి నేర్పించింది ఏంటంటే మనం కరెంటు బిల్లు కట్టొద్దు, ఎవడన్నా వస్తే ధమ్కి ఇవ్వాలి, ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని అక్కడ డెవలప్ చేశారు. కాకపోతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కూడా సామరస్యంగా బతకాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా స్వేచ్ఛ, సమానత్వంతో జీవించాలని కోరుకుంటారు. కానీ ఎంఐఎం వాళ్ళని ఆ వైపుకు పోనీయదు. ఇప్పుడు ఎంఐఎంఏ ఎప్పుడు కూడా అంటే అక్కడ అధికారంలో ఉంటుంది. ఈ ఎంఐఎం ఏందయ్యా? ఈ ఎంఐఎం పూర్వపరాలు కనుక ఒకసారి చూస్తే ఎంఐఎం పార్టీని పెట్టినోడు కాసిం రాజ్వి. అంటే అక్కడ పాకిస్తాన్ రజాకార్ల నేత కాసిం రాజ్వి అని చోడు పెట్టిండు. అప్పుడు ఊర్లో పోటీ రజాకారులు రాకపోవు, ఆ రజాకార్లది ఈ పార్టీ అన్నట్టు. ఇక పార్టీ ఇక ఇప్పుడు ఏమున్నా కరెక్ట్ టైం రాగానే, ఎన్నికల టైం రాగానే ఏ నరేంద్ర మోడీ అని అంటారు. ఏ నరేంద్ర మోడీ కథం అంటాడు. ఇట్లా 15 మినిట్ దేదో ఈ అన్ని డైలాగులు కథం కరింగే కథం. ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఎక్కడోడు అక్కడ కేవలం ఎన్నికల టైంకే ఉంటది అడావిడంతా. ముస్లిం సోదరులకు ఇది అర్థం కాదు ఇలా డ్రామా. మొన్న జర్ర అయితే అవుతుండే ఏది ఎంబీటీ 800-900 ఓట్ల తేడాతో ఓడిపోయింది. లేకపోతే ఎంఐఎం పని అవుతుండే మొన్న. నిజంగా ఎంబీటీ అది కొంచెం లౌకికంగా ఆలోచించేటువంటి పార్టీ. నిజంగా ముస్లింలు వాళ్ళ అభివృద్ధి కాకుండా అడ్డుకునేది నిజంగా చెప్పాలంటే ఎంఐఎం పార్టీ. నిజంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ముస్లింలకు అట్లా ఎంఐఎం పార్టీ అంటే ముస్లింలను నాశనం చేసేది ఎంఐఎం పార్టీ. కిషన్ రెడ్డి గారు ఏ అసదుద్దీన్ ఓవైసీ అంటాడు, ఈ ఈ వసతుదిన వైసీగానే ఏ కిషన్ రెడ్డి ఏ బీజేపీ ఏ మోడీ అని వీళ్ళంటారు. ఏంది వీళ్ళ కథ నాకు అర్థం కాదు. వీళ్ళొల్లే తప్ప వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించాలి, వాళ్ళ అభివృద్ధి జరగాలి.